अंदर की प्राइज द लॉर्ड अंदर की प्राइज द लॉर्ड बोनारा अंदर वो बाबा ఒక పాట పాడదాం ఒకటి పాట అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము
ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. నాతో పాటు చెప్తారా, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామ తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును అన్ని యేసు అయిన యేసు నామము. పాపముల నుండి విడిపించును నిత్య కలిగిన యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును నిత్యుడైన యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును అభిషక్తుడగు యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడగు యేసు నామము. శత్రు సమూహముల పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. చేతులెత్తు, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
యేసు నీవే నాకాధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గు పడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు అందరము కలిసి నిన్ను నమ్మినచో సిగ్గు పడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము అందరము కలిసి పాడుదాం యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు పాడదాం అందరం నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను బుద్ధి జ్ఞానము నీ దానమనేని చెంతకు చేరను ఎస్ లార్డ్ బుద్ధి జ్ఞానము నీ దానమనేని చెంతకు చేరను రెండు చేతులు పైకి చేసు యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము తండ్రి యేసు నీవే నాకు ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు బలమును నమ్ముకొని భంగపడ్డాను బలమును నమ్ముకొని భంగపడ్డాను శక్తివంతుడా నా కోటవనేని చెంతకు చేరను అవునయ్యా శక్తివంతుడా నా కోటవనేని చెంతకు చేరను రెండు చేతులు పైకెత్తి యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము అవునయ్యా యేసు నీవే మాకాధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు అందరము కలిసి నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ధనమును నమ్ముకొని తగాపడ్డాను ధనమును నమ్ముకొని
దగా పడ్డాను సుఖ సంపద నీ దీవెన నేని చెంతకు చేరను అవునయ్యా సుఖ సంపద నీ దీవెన నేని చెంతకు చేరను రెండు చేతులు పైకెత్తి యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణం నువ్వే మాకు ఆధారమయ్యా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు అందరము కలిసి నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు అందరం పాడదాం నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను శక్తివంతుడా నా కోటవనేని చెంతకు చేరను శక్తివంతుడా ఆశ్రయుడవనేని చెంతకు చేరను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నీవేనయ్యా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు తండ్రి నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు ఆపత్కాలమున నమ్ముకోనదగిన ఆపత్కాలమున నమ్ముకోనదగిన యేసు నీవే ఆధారము పాడాలి యేసు నీవే నా ప్రాణము నీవే యేసు నీవే నా ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే మా ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే మా ఆధారము యేసు నీవే నా ప్రాణము ఆమే యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే మా ఆధారము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే యేసు నీవే మకాదారము నీవే మకాదారమయ్యా యేసయ్యా 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 చప్పలు కొడుతున్న నామని కనపరుదాం హల్లెలూయా 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 స్తుతులు నీకే స్తుతులు నీకే స్తుతులు నీకే యేసు నీవే మా ఆధారమయ్యా నీ ఒక్కడివే మా జీవితాల ఆధారమయ్యా మనుషులు కాదయ్యా ధనము కాదయ్యా బలము కాదయ్యా నీ ఒక్కడివే మా ఆధారమయ్యా నీ ఒక్కడివే మా ఆధారమయ్యా హల్లెలూయా 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 నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు
నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు బలమును నమ్ముకొని మగ్భ్యపడ్డాను బలమును నమ్ముకొని భంగపడ్డాను శక్తివంతుడా నా కోటవనేని చెంతకు చేరను శక్తివంతుడా నా కోటవనేని చెంతకు చేరను మనుషుల నమ్ముకొని అని పాడదాం మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను సత్యవంతుడా ఆశ్రయుడవనేని చెంతకు చేరను అవునయ్యా సత్యవంతుడా ఆశ్రయుడవనేని చెంతకు చేరను రెండు చేతులు పైకి యేసు నీవే యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము అవునయ్యా యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు హల్లెలూయా అందరం అలాగే కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఉందాం ఇంతవరకు జరిగిన స్తుతి ఆరాధనలో మహిమ పొందిన దేవుడు కొద్ది నిమిషాలు ప్రభు మనందరితో మాట్లాడి బలపరచాలని ప్రభు ఇతనాత్మక అని మన మధ్య ప్రభు జరిగించాలని పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ అర్హతలు ఏంటోటి మా జీవితంలో మీరు ఎన్నో మేలు చేస్తున్న దేవుడవు నిన్ను స్తుతించేటువంటి కృపను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయచేసి ప్రభువా మా మంచి బోధకుడ ముఖ్య ప్రసంగి కూడా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభు ఆశతో నీ సన్నిధికి వచ్చాం దయచేసి నీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను మీరు నింపమని వేడుకుంటున్నాను అయ్యా నాయన అమూల్యమైనటువంటి నీ మాటలు ప్రతిదినం కూడా మేము వింటుండగా నాయన ఈరోజు కూడా ప్రభు నీ యొక్క వాక్కు చేత నన్ను మా అందరిని మీరు బలపరచమని నాయన నీకు ఇష్టం లేనిది ఏదైనా మా జీవితాల్లో ఉంటే మీరు సరిచేయండి ప్రభు అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా ఈ యొక్క లాక్డౌన్లో ప్రభా నాయన మేమందరం ఉంటుండగా ప్రభా అయ్యా ప్రతిరోజు కూడా నీ యొక్క వాక్యం వినటానికి నాయన నిన్ను స్తుతించడానికి ప్రభా ప్రతి నిత్యం కూడా మా గృహాల్లో ప్రభా నాయన వస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొక్కసారి నిలబడినటువంటి దాన్ని వట్టి దాన్నేటువంటి నాతో మీరు మాట్లాడమని యేసునామడు ఇచ్చున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా ఇక్కడ చూసినట్లయితే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ఉండడని సెలవిస్తున్నాడు అంటే నిరీక్షణ గలవారుగా అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ యొక్క ఆజ్ఞ ఇస్తున్నాడంట భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు సంతోషంగా ఉండాలనేది ఆయన యొక్క చిత్తం అండి ఎలా ఉండాలంట ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేటువంటిది ఆయన యొక్క చిత్తం సంతోషంగా మనం జీవించాలంటే ఒకటి మనం నిరీక్షణ గలవారమై సంతోషించాలంటండి హల్లెలూయా నిరీక్షణ అనేది ఏంటంటే సంతోషం మన జీవితంలో జరగదు అన్నప్పుడు మనం ఎలా ఉంటాం చాలా దిగులు పడిపోతాం కానీ నిరీక్షణ అనేది ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది ఇంకా జీవితంలో జరగదు అనుకున్నప్పుడు కూడా హోప్స్ అనేది మనకి లేదు కాబట్టి నిరాశతో
నిస్పృహతో మనం బాధపడుతూ ఉంటామంట. అయితే మనం ఒక వ్యక్తి తన జీవితంలో ఏదో మంచి జరగబోతుంది, తప్పక నా దేవుడు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి ఈ యొక్క చెర నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూస్తారో ఖచ్చితంగా అదే మన జీవితంలో జరిగింది అంటండి. హల్లెలూయా. అయితే నిరీక్షణతో, ఆ నిరీక్షణ అంటే మనము ఖచ్చితంగా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి భయంకరమైనటువంటి వేదనలను బట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క పరిస్థితులన్నిటిని నా దేవుడు మారుస్తాడు. ఈ నిరీక్షణను ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, నిరీక్షణతో జయిస్తారో వారి జీవితంలో ఆనందం సంతోషం ఉంటుందంటండి. హల్లెలూయా. అయితే మనం నిబ్బరము కలిగి జీవించాలంటే ఎలాగుండాలండి? ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి మనం భయపడిపోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మనతో అంటున్నారు, నిబ్బరమైనటువంటి నిబ్బరం కలిగి మనం జీవిస్తే గనక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే మనం ముందుకు వెళ్ళిపోతే గనక మనం మనశ్శాంతితో సంతోషంగా బ్రతుకుతామంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదట తెస్సలోనికి రాసిన పత్రిక 5:16 చూసినట్లయితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. మనకు వస్తున్నటువంటి కష్టాల వైపు, సమస్యల వైపు మనం చూడకుండా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ ఎవరైతే చెబుతారో వారి జీవితంలో అంట దేవుని యొక్క మహిమను మన ఇళ్ళ కనపరుస్తారంటండి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అన్ని విషయాల్లో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పట్లు మన దేవుడికి చాలా ఇష్టం అంటండి. హల్లెలూయా. మనం దేవుడికి ఇష్టమైంది చేయాలా, మన ఇష్టమైంది ఏం చేస్తాము? మన కొన్ని కొన్ని పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మారిపోతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏంటి ఇలా జరిగింది, ఏంటి నా జీవితంలో ఇదే దేవుడి చిత్తం అంటారు. కానీ ఏ సమస్య అయినా, ఏ శ్రమ అయినా దేవుడి చిత్తం లేకుండా మన జీవితంలోనికి రాదండి. హల్లెలూయా. అందుకే మొదటి పేతురు 4:13 మాట రాయబడి ఉంది. మొదటి పేతురు 4:13, క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనకు వస్తున్నటువంటి ఈ శ్రమలు బట్టంట ఈ యొక్క వాక్యం మనం చూసాం, ఆయన మహిమ కార్యాలని మనందరం కూడా త్వరలో చూడబోతున్నామంటండి. హల్లెలూయా. మన దుఃఖ దినాలు కూడా త్వరలో సమాప్తం అయిపోతున్నాయంట. ఎందుకంటే మన యొక్క శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క, ఆయన్ని మహిమపరచుకోవడానికి మాత్రమే మన జీవితాలకు వస్తాయంటండి. హల్లెలూయా. అయితే మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క దుఃఖాన్ని కూడా ఆయన మనకు ఆనందంగా దేవుడు మార్చబోతున్నారండి. హల్లెలూయా. మన కన్నీటి బాష్పాలన్నిటిని కూడా దేవుడు తుడిచివేయబడుతున్నాడు త్వరగా మన జీవితంలో. అయితే భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు శ్రమలలో మనం పాలి భాగస్థులమని అనుకోవాలంట. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, నీతి కొరకు, అతడు సత్యము కొరకు ఎలా శ్రమలు అనుభవించాడో, ఆయన యథార్థవంతుడై ఉన్నప్పటికి కూడా, సత్యవంతుడై ఉన్నప్పటికి కూడా అందరినీ ప్రేమించాడంట, ఎవ్వరికి కూడా అపకారం అనేదే చేయలేదంటండి. హల్లెలూయా. కానీ ఆయన హింసించబడ్డాడు, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, చిత్రహింసలు చేశారు. ఎవరు? ఈ మనుషులే. ఎందుకంటే ఆయన చేత అన్ని మేలు పొందుకున్నారు. ఎన్నో వారికి ఉన్నటువంటి బలహీనతలు వచ్చినప్పుడు, వ్యాధులతో వచ్చినప్పుడు ఆయన వారిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. కానీ ఈ యొక్క మనుషులే ఆ యొక్క చేతులతోనే ఆయన చిత్రహింసలు చేశారంటండి. హల్లెలూయా. అయితే బుద్ధిహీనులైనటువంటి ప్రజలు ఎంతగానో ఆయన్ని హింసించారు, బాధలు పెట్టారు. అయినా ఎవ్వరికీ కూడా ఆయన కీడు చేయలేదు, తిరిగి దూషించలేదు. కానీ ఈ లోకం ఏం చేసిందండి? చివరికి ఆయన సిలువకు, మరణానికి అప్పగించేసిందంటండి. హల్లెలూయా. నీవు నేను కూడా మనం ఎవ్వరికి అపకారం చేయకపోయినా, ఎవరిని మనం ఏమనపోయినా, ఉట్టి పుణ్యాన్నే నన్ను ఎందుకు ఇలాగ అంటున్నారు, ఉట్టి పుణ్యాన్నే నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాము.
ప్రియ దైవజనమా, మనం ఎటువంటి అపకారం చేయకపోయినా, మనం నిరపరాధులమైనా, మనం దూషిస్తున్నా, మనం నిందిస్తున్నా, మనం అనుకోవచ్చు నేను ఎవరికి అపకారం చేయలేదే, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ప్రతి విషయంలో, ఎందుకు నా బ్రతికి ఇలాగ అయిపోతుంది, ఎందుకు ఎందుకు నాకు ఈ కష్టాలు, నేను ఎవరు చూడలేట్లేదే, ఉట్టి పుణ్యాన్ని నా మీద నిందలు వేస్తున్నారు, ఉట్టి పుణ్యాన్ని నన్ను భయంకరంగా చిత్రహింసలతో మాటలతో నన్ను తూట్లు పొడుస్తున్నారని బాధపడుతున్నాము. ఈరోజు మనం లైవ్ చూస్తున్నాం, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారంటే మనం ఈ యొక్క మాట అన్నారు, క్రీస్తు ఎలాగైతే శ్రమలు పడ్డాడో, క్రీస్తు ఎలాగైతే హింసించబడ్డాడో, క్రీస్తు ఎలాగైతే నిందల పాలయ్యాడో, మన జీవితంలో కూడా మాట రాయబడి ఉంది. పేతురు గారు ఏమంటున్నారు అక్కడ, పేతురు అన్నాడు నీవు కూడా క్రీస్తు యొక్క శ్రమలలో పాలి భాగస్థలం అంటండి. హల్లెలూయా. అప్పుడు మన హృదయానికి గొప్ప ఆదరణ కలిగిద్దంట. మనం కూడా క్రీస్తు యొక్క శ్రమలలో పాలి భాగస్థలం అనుకున్నప్పుడు, కాబట్టి మన గొప్ప ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే, అలాగే మనం దేవుడు కూడా ఏ పని కూడా ఎవరిని ఒక మాట అనుకోకుండా అపకారం చేయకుండా ఆయన ఎంతగానో ఆయన నలగొట్టబడ్డాడు. నేను కూడా ఉట్టి పుణ్యాన్ని మాటలు పడుతున్నాను, హింసించబడుతున్నాను, నిందలు పడుతున్నాను, నాకెందుకు ఇలా జరిగింది, నాకేంటి కర్మ, చచ్చిపోతే బాగుండు అనుకున్నావు. కానీ ఈరోజు దేవుడు మనతో అంటున్నారు, మీరు కూడా శ్రమలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, మీరు కూడా నా యొక్క శ్రమలలో పాలి భాగస్థులు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన హృదయానికి గొప్ప ఆదరణ దొరికిద్దండి, అవునా కాదండి? ఎందుకు నన్ను ఇలాగ అన్నారంటే ఇంకా క్షీణించిపోతున్నాం. కానీ పేతురు గారి మాట అనే రీతిగా మనము కూడా క్రీస్తు శ్రమలలో పాలి భాగస్థులం అన్నప్పుడు మన యొక్క హృదయానికి, మన జీవితానికి నెమ్మది కలిగిద్ది అంటండి. హల్లెలూయా. మనల్ని కూడా పరిశుద్ధులుగా మనం జీవిస్తున్నప్పుడు కూడా అపరిశుద్ధుల వల్ల మనం హింసించబడుతున్నాం, నీతిమంతులుగా బ్రతుకుచున్నప్పుడు కూడా అవినీతి మంతులతో మనం మాట్లాడుతున్నాం, అవమానాలు కడుగుచున్నప్పుడు, మన జీవితంలో మనోదుఖం మనల్ని కృంగిపోతున్నప్పుడు మన యొక్క దేవుని యొక్క సహాయం వలన వాటన్నిటిని మనం జయించగలమండి. హల్లెలూయా. అదే నమ్మకం మనం, అవునండి. ఎందుకు నేను నీతిమంతురాలుగా బ్రతుకుతున్నాను, నీతిమంతుడిగా బ్రతుకుతున్నాను ఎందుకు నాకు అనుకుంటున్నావు? కానీ గొప్ప దేవుడే, ఆయన ఎన్నో ఉపకారాలు చేసిన మాటలు పడ్డాడు. మనం ఏ పాటి వాళ్ళం అండి, మంచివారమా? ఏ మంచి లేనిటువంటి మనము మనల్ని అంటుంటే మనం కృంగిపోతూ ఉంటాం. కానీ ఆ యొక్క పరిస్థితిలో దేవుడి మీద మన నమ్మకం కలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా కృంగిపోక, దిగులు పడక మనం జయిస్తామనేటువంటి నమ్మకం మనలో ఉండాలంటండి. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 5:6 మాట రాయబడి ఉంది, దేవుడు తగిన సమయం అందు. 5:6 మొదటి పేతురు 1:6 కడవరి కాలమందు బయలుపరచబడ్డకు, కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాము. అయితే ఇక్కడ 6:3 ప్రస్తుతము కొంచెమే కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి, కొంచెం కాలం అంటే మనకు దుఃఖం. ఎప్పుడండి? కొంచెం కాలం ఈ కష్టాలు, కొంచెం కాలం ఈ శ్రమలు, ఈ కొంచెం కాలమే మన బాధలు, ఈ కొంచెం కాలమే మన యొక్క ఇబ్బందులు అంటండి. హల్లెలూయా. జీవితాంతం ఈ కష్టాలు ఉంటాయేమో అని అనుకోవద్దు. ఒకవేళ అనుకుంటే కనుక ప్రభు మమ్మల్ని క్షమించండి అని అలాగ అనుకున్నాం అనుకోండి, నిజంగా జీవితాంతం కష్టాలే. కానీ కొద్ది రోజులేనండి మనకున్నటువంటి సమస్యలు, కొద్ది రోజులే ఆర్థిక సమస్యలు, కొద్ది రోజులే మనకున్న వ్యాధి, తర్వాత చాలా గొప్పగా ఉండబోతున్నాం. హల్లెలూయా. చాలా ఆశీర్వాదముగా ఉండబోతున్నాం. కొంచెం కాలమే శ్రమని, ఆ శ్రమగలకి ఏ వ్యక్తి అయితే నిరీక్షణతో ఉంటారో ఆ యొక్క వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. ఎంతకాలం అండి? కొంచెం కాలమే, కొంచెం కాలమే ఆర్థిక ఇబ్బంది. లాక్డౌన్ అయిపోయింది కదా, ఇక మా పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. కానీ కొంచెం కాలమే, ఈ కొంచెం కాలం కష్టకాలం, కొంచెం కాలం ఈ బలహీనత, నీ శరీరము చాలా బలహీనత అయిపోయి ఇంకా నా జీవితం అంతే, ఇక నేను ఎలాగ బ్రతుకుతానేమో, బలహీనరాలు అయిపోతానేమో, నా బ్రతుకంతా కూడా నా ఏడుపుతనమే, బ్రతుకంతా కూడా నా బతికింతే అనుకోవద్దు.
ఈరోజు ఎవరైతే విశ్వాసముతో నిరీక్షణతో కొంచెము కాలమే ఈ భయంకరమైనటువంటి సమస్యలు శోధనలు కొంచెమే కాలమే బలహీనతలను అంటారో ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారండి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే మనం ఆగిపోకుండా సాగిపోవాలి. ఎందుకంటే కొద్ది కాలమేని మనం ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే నిరీక్షణతో దేవుని వైపు ఎదురు చూస్తారో వారిని ఖచ్చితంగా నువ్వు ఊహించినటువంటి దానికన్నా దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. ఒక కారు ఉందండి, కారు ఈ కారు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. కారులో పెట్రోల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ కారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు ఎలాగుంటుంది? కొంత మట్టి రోడ్డు కనబడిద్ది, కొంత గతుకుల రోడ్డు కనబడిద్ది, కొంత బురద రోడ్డు కూడా కనబడిద్ది. అవునా కాదండి? కానీ మనం ఈ గతుకు రోడ్ల మీదకి వచ్చిందంటే ఈ కారు తిన్నగా వెళ్ళిపోవాలనుకుంటాం. ఎత్తు పొలాలన్నీ కూడా ఉంటాయి. కానీ కారులో డీజిల్ ఉంది, చక్కగా అన్నీ ఉన్నాయి. కానీ ఎలాగుంటుంది? ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ గతుకులు పొలాలు అన్నిటి మీదకి కూడా వెళ్తున్నప్పుడు అలాగే ఆ చక్కగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా కాదండి? కానీ మన జీవితంలో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కొద్ది కాలమే, ప్రస్తుతానికి మనలో ఉన్న స్పీడ్ తగ్గిపోవచ్చు, ప్రస్తుతానికి మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నా జీవితంలో ప్రతిదీ అయినటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో మన స్పీడ్ తగ్గిపోవచ్చు, లేదా ప్రస్తుతానికి మనలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధి ఎక్కువైపోయి మనం డౌన్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అన్నాడు, ఆ క్రీస్తుని దేవుడు మనతో అన్నాడు, నిరీక్షణతో మనం ఎదురు చూచినప్పుడు ఎక్కడైతే మనము స్పీడ్ తగ్గిపోయామో, ఎక్కడైతే మనము పడిపోయామనుకున్నామో, ఎక్కడైతే మనము అయిపోయామనుకున్నామో, అంత అత్యధికంగా దేవుడు మనల్ని దీవించబోతున్నారండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రస్తుతానికి మన యొక్క అభివృద్ధికి అలాగ ఆగిపోవచ్చు, ప్రస్తుతానికి మన యొక్క అభివృద్ధికి గండు పడిపోవచ్చు. కానీ మన దేవుడు ఎంత మనం నష్టపోయామో వాటన్నిటి నుంచి దేవుడు మనకి విడుదలిస్తానన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఆయన మనకు అండగా నిలబడి ఎంత స్పీడ్ మన యొక్క అభివృద్ధి తగ్గిపోయిందో అంత అత్యధికమైనటువంటి స్పీడ్తో దేవుడు దీవించబోతున్నారండి. హల్లెలూయా. అసలు ఏ యొక్క విషయంలో మన నిరీక్షణ కలిగి మనము దేవుళ్ళలో ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందాలంటే, మనం విజయం పొందాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 130వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ఏ యొక్క విషయంలో నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనకి విజయం ఇస్తాడో చెప్తున్నాడు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. అంటే ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే మన యొక్క వాగ్దానాల్ని దేవుడు నెరవేరుస్తాడంట. ఏమి నెరవేరుస్తాడండి? వాగ్దానాల్ని దేవుడు నెరవేరుస్తాడు. మనం దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఆ యొక్క వాగ్దానాలు ఖచ్చితంగా నా దేవుడు నెరవేరుస్తారనేటువంటి నిరీక్షణ మనకు ఉండాలంటండి. హల్లెలూయా. మనము 31 రాత్రి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారు. ఆ యొక్క వాగ్దానం ఖచ్చితంగా నా జీవితంలో ఈ సంవత్సరం జరిగింది అని మనము నమ్మకంతో విశ్వాసముతో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు నెరవేరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రి దేవుని బిడ్డలైనటువంటి మనం ఇక్కడ ఏమన్నాడండి? కీర్తన గ్రంథము 137వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనము, యెహోవా యొద్ద కృప దొరికిద్ది అంటండి. హల్లెలూయా. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో ఆయనకు దేవుని యొక్క కృప దొరికిద్దంట. ఈ లోకములో మనుషుల మీద ఆశ పెట్టుకున్నంత కాలము మనకి జరిగేది ఏంటండి? ఆయాసము, దుఃఖమే. మనకు వేదనే మిగిలిపోద్ది. ఎందుకంటే మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నారని, బిడ్డలు ఉన్నారని, లేదా బంధువులు ఉన్నారని, లేదా నేను ప్రేమించేవారు ఉన్నారని మీరు ఆశ పెట్టుకోవద్దు. ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో వారికంట దేవుని యొక్క కృప విస్తారముగా ఉంటుందంటండి. హల్లెలూయా. అదే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 46వ వచనంలో ఒక మాట, 49వ వచనంలో మాట రాయబడి చూడండి, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొను, దాని వలన నాకు నిరీక్షణ పుట్టించుచున్నావు. ఇక్కడ దేవుడు అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు మనకి, అన్నాడు, అయ్యా నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఒక మాట ఇచ్చావు. ఈ లోకంలో మనుషులు మాట ఇస్తే తప్పుతారండి,
లేదా పెద్ద పెద్ద వారు మాట ఇస్తారు తప్పుతారు, లేదా ఎవరైనా సరే మాట ఇచ్చి తప్పుతారు. పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మన దేవుడు అన్నాడు, మాట ఇచ్చిన దేవుడు ఈరోజు అన్నాడు మన మాటను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడంటండి. హల్లెలూయా. అయ్యా నీ మాటే నాకు ఆశీర్వాదం, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నీ మాట నాకు, నువ్వు నాకు మాట ఇచ్చావు, వాగ్దానం చేసావు. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చారు. చాలా కష్ట దశలో కృంగిపోతున్నప్పుడు మన దేవుడు మనతో అన్నాడు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు అలాగున్నావు, ధైర్యంగా ఉండు అని దేవుడు సెలవిస్తుంటే మనకేమని, అమ్మో ఈ యొక్క సమస్యలను బట్టి మనకు వస్తున్న శోధనను బట్టి భయపడిపోతాం. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చే దేవుడు. అక్కడ అన్నాడు నిరీక్షణతో వాగ్దానం వైపు ఎవరైతే ఎదురు చూస్తారో ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడిద్దంట. హల్లెలూయా. అయ్యో దేవుని యొక్క మాట, నీ మాటే నాకు ఆశీర్వాదము, ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానము మన బ్రతుకుల్లో నెరవేర్చే దేవుడు అండి. ఈ సంవత్సరం నా యొక్క వాగ్దానము దేవుడు మాట ఇచ్చారు, నువ్వు ఏది ప్రార్థించినా ఆ ప్రార్థనకు నేను చెవియొగ్గి ఆలకిస్తానన్నారు. నిజంగానే నా జీవితంలో ఏది నేను బాధపడుతున్నా, ఏది ప్రార్థించినా ఆ ప్రార్థనకు దేవుడు నాకు జవాబిస్తున్నాడు ప్రతి విషయంలో కూడానండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం ఇస్తే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, ఆయన యొక్క ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు అండి. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే ఏ యొక్క విషయంలో మనం నిరీక్షణ కలిగి ఉంటే మనకి జయం వస్తుందో చెబుతున్నాడు. ఏంటంటే నా దేవుడు నాకు విడుదలిస్తాడనటువంటి నిరీక్షణ మనలో ఉండాలంట. అందుకే కీర్తన గ్రంథము 137వ వచనంలో అదే వచనంలో రాయబడి ఉంది, ఎందుకంటే ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకొని ప్రార్థన చేస్తారో నా దేవుడి భయంకరమైనటువంటి సమస్య నుంచి నా దేవుడు నాకు విడుదలిస్తాడు. ఎవరైతే దేవుని యందు నా యొక్క దేవుడి విమోచిస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క భయంకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితి నుంచి నా దేవుడు నాకు సహాయం చేస్తారు, నాకుంటువంటి యొక్క ఆర్థికమైనటువంటి ఈ యొక్క పరిస్థితులన్నిటి నుంచి కూడా నా దేవుడు నన్ను విమోచిస్తాడని ఎవరైతే ధైర్యంగా నమ్ముతారో ఖచ్చితంగా మన దేవుడు మనకు విడుదలిస్తాడంటండి. హల్లెలూయా. అందుకే యోబు అంటాడు, ఏమంటాడండి యోబు ఒక మాట అంటాడు, అయితే నా యొక్క విమోచకుడు సజీవుడు, ఎందుకంటే నా మట్టుకు నేనే ఆయన చూస్తాను, ఇలాగు నా చర్మము చీకిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నా యొక్క దేవుడు నా యొక్క ప్రతి పరిస్థితిని మారుస్తాడు. నమ్మకం అండి. హల్లెలూయా. ఎందుకంటే ఉన్నతమైన పరిస్థితి ఇచ్చినవాడు దేవుడే. ఆ యొక్క పరిస్థితి నుండి అతను అన్నీ నష్టపోయాడు, కోల్పోయాడు, కానీ నిరీక్షణతో దేవుని వైపు ఎదురు చూచాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా, మనం అనేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, నష్టాల్లో మన కుటుంబం వెళ్తున్నప్పుడు, నష్టాల్లో బాధల్లో ఇరుకులో ఇబ్బందుల్లో సమస్తము కోల్పోయినా సరే మన యొక్క దేవుడు విడుదలిచ్చే దేవుడు అంటే నిరీక్షణ మనలో ఉండాలండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూస్తారో నా దేవుడు నాకు విడుదలిస్తారంటారో ఖచ్చితంగా ఈరోజే దేవుడు మనకి విడుదలవబోతున్నారండి. హల్లెలూయా. మూడవదిగా చూచినట్లయితే నా భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏంటిదండి మన భవిష్యత్తుని దేవుడు ఆశీర్వదిస్తాడంట. అందుకే యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో మాట రాయబడి చూడండి. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలములో నీకు నిరీక్షణ కలుగునట్లుగా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే భవిష్యత్తు, మన యొక్క భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. నా భవిష్యత్తు ఏంటి, అసలు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, ఇక నా జీవితంలో నా యొక్క భవిష్యత్తు ఏంటి అని అనుకుంటున్నారేమో, కానీ ఈరోజు దేవుడు అన్నాడు మన యొక్క భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తును, నీ కుమార్తె భవిష్యత్తును, నీ కుమారుని భవిష్యత్తును, నీ కుటుంబ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు ఈరోజు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రస్తుతానికి నీ జీవితంలో, నా జీవితంలో బాధాకరమైనటువంటి సంగతులు ఉండొచ్చు, కానీ మన దేవుడు అన్నాడు మన భవిష్యత్తులన్నిటిని ఎరిగిన వాడు మనతో మాట్లాడుచున్నాడు, మా యొక్క ఆలోచనలన్నిటిని కూడా నేను అన్నీ నేను ఎరుగుదును, అయితే రాబోవు కాలమున నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరు మేలు చేస్తానన్నారండి ఈ లోకంలో? ఎవరికైనా మేలు చేస్తే కీడు చేస్తారు మనకి,
కానీ మన దేవుడు అన్నాడు రాబోవు కాలములో ఇప్పటి వరకు కూడా నువ్వు అన్ని కష్టాలు అనుభవిస్తున్నావు అన్ని నిందలే అనుభవిస్తున్నావు అన్ని పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతానికి అంత నిల్లైపోయావు కానీ ఇక్కడ అన్నాడు రాబోవు కాలములో నీకు మేలు చేయాలని అనుకున్నాడు హల్లెలూయా ఈ లైవ్ చూస్తుంటే మనతో అలాగే బెతేస్తా మందిరాలు అడుగుపెట్టిన వారితో దేవుడు ఏమన్నారు తెలుసా నీకు మేలు చేస్తాను ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేనికి భయపడద్దు ఎందుకంటే ఈ లోకములో మనుషులు మాట ఇస్తే తప్పుతారు కానీ ఆయన అనుకుంటే మనల్ని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆయన మేలు చేయటం మొదలు పెడితే భూదిగంతముల్లో ఎవరు కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆపలేరండి హల్లెలూయా మనల్ని ఆశీర్వదించేది ఎవరండి దేవుడే ఇప్పటికి ప్రస్తుతానికి మనం కష్టాలు అనుభవిస్తున్నాం ప్రస్తుతానికి మన స్పీడ్ తగ్గిపోయింది ప్రస్తుతానికి మనం వ్యాధులు అనుభవిస్తున్నాం ప్రస్తుతానికి ఎటు చూచినా కూడా కిటకిటలాడుతున్నాం బాధలో ఉన్నాం కానీ మన దేవుడు ఏమన్నాడు తెలుసా నేను నీకు మేలు చేయబోతున్నాను దేవుడు మాట ఇస్తే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే భూదిగంతములంటే ప్రపంచమంతా ఏకమైనా సరే మన యొక్క ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరండి హల్లెలూయా హల్లెలూయా అందరూ అనాలండి ఖచ్చితంగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారని అనాలి ఆ యొక్క నిరీక్షణ ఉన్నవారే ఆ మాట అనండి ఖచ్చితంగా మాట అనండి భూదిగంతములలో ఎవరు కూడా నన్ను ఆశీర్వదించడానికి నన్ను బలపరచడానికి నన్ను దీవించడానికి ఈ భూదిగంతాలకు ఏ శక్తి లేదు కానీ నా యేసయ్య శక్తే నన్ను ఆశీర్వదించబోతుంది నా కుటుంబ పరిస్థితి మారబోతుంది నా జీవితంలో అద్భుతాలు చూడబోతున్నాను నా బిడల జీవితంలో నా కుటుంబ జీవితంలో నా యొక్క ప్రతి విధమైనటువంటి నా యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావు కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు ఎవరు కూడా నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆపలేరు నేను నిన్ను దీవించబోతున్నాను మేలు చేయబోతున్నాను అంటున్నారు హల్లెలూయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము నిరీక్షణతో మనం ఎదురు చూచినప్పుడు మన దేవుడు మనల్ని మనం ఏ యొక్క విషయాల్లో నిరీక్షణతో ఎదురు చూడాలో అప్పుడే దేవుడు మనకు విజయం ఇస్తాడో చెప్పాను ఇంకొక మాట చూసినట్లయితే మూడో మాట చెప్తున్నాను ఈ యొక్క అదే కీర్తన గ్రంథము 131వ కీర్తన 3వ వచనం చదువుకుందాం ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు తెలుసండి మరొక మాట నిత్యము నా దేవుని మీదే ఆశ ఎవరు ఆశ అండి నిత్యము కూడా ప్రతి క్షణము కూడా నిరీక్షణతో నిత్యము కూడా నా దేవుని మీద మనం ఆశ కలిగి ఉన్నప్పుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రియ దేవుని ప్రజలారా దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకోండి అన్నాడు హల్లెలూయా ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఆయన అన్నాడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఎవరైతే దేవుని నమ్ముకొని ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలుగా పిలవబడినటువంటి మనము ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు మనకు దేవుడు ప్రతి విషయంలో విడుదల ఇచ్చి దేవుడు మనకు జయాన్ని ఇవ్వబోతున్నారండి హల్లెలూయా ప్రియ దేవుని ప్రజలతో దేవుడు అన్నాడు ఇజ్రాయేలు ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనల్ని దేవుడు అన్నాడు నీవు దేవుడి మీదే ఆశ పెట్టుకో ఎవరి మీదండి దేవుని మీదే ఆశ పెట్టుకోవాలంటే ఈ లోకములు ఎవరో ఉన్నారని ఎవరో ఉద్ధరిస్తారని వాళ్ళ మీద ఆశ పెట్టుకోవద్దు దేవుని మీద ఆశ పెట్టుకో ఖచ్చితంగా ఇజ్రాయేలు దేవుని మీద ఆశ పెట్టుకో అప్పుడు మనకేం దొరుకుతుందండి వాక్యంలో చెప్పబడింది కదండి 131:3లో నిత్యము ఎప్పుడు కూడా దేవుని మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడండి హల్లెలూయా కొద్ది మనం ఏం చేస్తామంటే బాగా దీవించబడిన తర్వాత వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారు లేదు ఎవరో ఒకరు మనకి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశ కలిగి మనం ఉంటాం కాబట్టి మనం కష్టాలు పాలవుతున్నాయేమో కానీ ఈరోజు దేవుడు అన్నాడు నీవు నిజంగా అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా శాంత యొక్క చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న దేవుని మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు ఎన్నడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అంతేకాదు నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు ఎందుకంటే నేను నీకు విడుదలవబోతున్నాను అంటున్నాడు దేవుడు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని మీదే నిత్యము కూడా ఆశ పెట్టుకోవాలంట ఆఖరిగా చూచినట్లయితే ఎవరైతే దేవుని మీద ఆయన ప్రేమ మీద హృదయపూర్వకంగా నిరీక్షణ కలిగి ఉండాలంట ఎలాగుండాలండి దేవుని ప్రేమ మీద నిజంగా
దేవుడికి మనకి మధ్యన కనెక్షన్. ఎందుకంటే ఈ యొక్క మాట చూసినట్లయితే దేవుని మీద ప్రేమ పూర్వకమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే ఇది లవ్లీ హోప్, అంటే దగ్గర సంబంధము దేవుడికి మనకంట. అలాగే ఎవరైతే కలిగి ఉంటారో, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను కన్నీరు కారుస్తున్నాను, నేను వేదనతో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను కన్నీరు కారుస్తున్నాను, రోజులు నేను ఏడుస్తున్నాను అయితే అన్ని విషయాల్లో మనం ఏడుస్తుంటే మన దేవుడు కూడా తట్టుకోలేడండి. హల్లెలూయా. అదే మన దేవుని మీద ప్రేమ. ఎందుకంటే మనం ఏడుస్తుంటే మన దేవుడు తట్టుకోలేడు, మనం బాధపడుతుంటే, మనం ఉపవాసం ఉంటుంటే, మన కడుపు మార్చుకుని ఉంటుంటే మన దేవుడు మనల్ని చూచి జాలి పడుతున్నాడంట, మనల్ని చూచి కనికర పడుతున్నాడు. అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది, అయ్యో నా బిడ్డ ఈ బలహీనతను బట్టి చాలా కృంగిపోతుంది, అయ్యో ఈ నిందలను బట్టి అవమానాలను బట్టి నా బిడ్డ ఏమైపోతుందో అని చెప్పి దేవుడు కూడా మనల్ని ప్రేమించడం మొదలు పెడతాడంట అండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత కన్నీరు కారుస్తున్నామో, మనం ఎంతగా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నామో, ఆ యొక్క ప్రేమమూర్తి, ఆ ప్రేమామయుడు మన యొక్క వేదన చూచి ఆయన ప్రేమించడం మొదలు పెడతాడంట. హల్లెలూయా. మనము ఈ లోకంలో మనం ఏడుస్తూ ఉంటే, బాధలతో పడతా ఉంటే వీళ్ళకి ఇలాగే జరగాలి, బాగున్నప్పుడు ఇలాగ ఉన్నారేంటి వీళ్ళు, మిరుసుకుని పడ్డారు అని అంటారు. కానీ మన దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నీలో నీవు మూలిగిపోతున్నావు, నీలో నీళ్ళు ఉపవాసం ఉండి ఏడుస్తున్నావు, ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది, ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఎందుకు నేను ఇలాగా అసలు నా జీవితం ఏంటని చెప్పి బాధపడుతున్నాం. కానీ ఈరోజు ఏమన్నాడు తెలుసా, నిజంగా ఆ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, నిజంగా మనం నిరీక్షణతో నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎవరైతే చెప్తారో ఖచ్చితంగా లవ్లీ హోప్ దేవుడు మనతో పాటు ఉంటారంటండి. హల్లెలూయా. అందుకే 147వ కీర్తన 11వ వచనం రాయబడి ఉంది, మనము అన్ని విషయాల్లో కూడా ఫలిస్తామంట. 147:11, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు ఎదురు చూచువారు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా నేను ప్రార్థన చేసినా, కన్నీరు కార్చినా, ఉపవాసం ఉన్నా, నా దేవుడు అన్ని విషయాల్లో నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా ఏడుపు చూస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం జీవించి ఆయనలో ఉన్నప్పుడు మన ప్రార్థనను బట్టి, మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడంటండి. హల్లెలూయా. ఆఖరిగా చూసినట్లయితే ఆయన యొద్ద మనం కనిపెట్టి ప్రార్థన చేయాలంట. అందుకే అంటాడు నిజంగా ఆయన యొద్ద కనిపెట్టుకునేవారు. అందుకే కీర్తన గ్రంథం 25వ కీర్తన 3వ వచనం చూడండి, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వరు సిగ్గునందరు. హల్లెలూయా. ఆఖరిగా చూసినట్లయితే ఎవరైతే దేవుని యొద్ద కనిపెడతారో వారు ఎప్పుడు కూడా సిగ్గునందరంట. హల్లెలూయా. నిజంగా నీకు వచ్చిన నిందను, నీకు వచ్చిన శ్రమను, నీకు వచ్చిన దుఃఖాన్ని, నీకు వచ్చిన వేదనని మనము చాలా భయపడిపోతాం. కానీ దేవుని వైపు చూస్తూ దేవునిలో మనం ఉన్నప్పుడంట, ఆయన సన్నిధిలో కనిపెట్టుకునే వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరంట అండి. హల్లెలూయా. అయితే మనం అన్నాడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా, అదే కీర్తన గ్రంథం 31:24, మనమంట ధైర్యం వహించి నిబ్బరము కలిగి జీవించాలంటండి. హల్లెలూయా. అలా ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి జీవిస్తూ అదే 103వ కీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, దేవుడు చేసిన ప్రతి మేళ్లను బట్టి మనం థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు దేవుడితో చెప్పాలంటండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి ప్రాణమే, ఎందుకు దేవుడిని నమ్ముకున్నావు, ఎందుకు నువ్వు దేవుళ్ళో అంతగా ఉపవాసాలు ఉంటున్నావు, కన్నీరు కారుస్తున్నావు, అంతగా ఏడుస్తున్నావు, నీ దేవుడు నీకేం చేశాడనని ఈ ప్రాణమే ఒక్కొక్కసారి మనలో మనం కృంగిపోతున్నప్పుడు, మనలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనం చెప్పే ప్రాణమా, నిరీక్షణతో నా దేవుని వైపు నేను చూస్తాను, ఎందుకంటే నా దేవుడు ఖచ్చితంగా ఆయన నన్ను సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు, నేను దేవుని సందులో దేవుని నేను స్తుతిస్తాను, ఘనపరుస్తామని కష్టకాలములో, వేదన కాలములో మనం ఆయన వైపు చూచి ఆయన మనం స్తుతించినప్పుడు, ఆయన మనం ఘనపరుస్తున్నప్పుడు, ఆయనలో మనము ఆ యొక్క స్తుతియాగము చేస్తూ థ్యాంక్స్ గివింగ్ చెప్తూ ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడంటండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బట్టి మనము ఆయన యొక్క కనిపెట్టుకున్న వారు ఏ విషయంలో కూడా సిగ్గుపడరండి. హల్లెలూయా. ఇంక వీళ్ళ పరిస్థితి అంతా అయిపోయింది, వీళ్ళ బ్రతుకులు అంతా అయిపోయింది, ఇక పతనం అయిపోయింది అనుకుంటున్నావు, కానీ
కానీ మన యొక్క నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. దేనికి కూడా మనం సిగ్గుపడనక్కర్లేదు, దేనికి మనం భయపడక్కర్లేదు, ఏ మనుషులకు భయపడక్కర్లా. పరిస్థితులను బట్టి మనం దేనికి మనం కృంగిపోక ధైర్యంతో మనం దేవునిలో ఉన్నప్పుడు, మనం దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మన దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని ఇస్తాడు, నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడే దేవుడైనటువంటి మనము ఈ లాక్డౌన్ టైంలో దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ రాత్రి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, దేనికి నువ్వు అవమానపడద్దు, దేనికి నువ్వు కృంగిపోవద్దు, నా వైపు చూడు. ఖచ్చితంగా మంచి రోజులు దేవుడు మనకి ఇవ్వబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. మన ప్రతి పరిస్థితిని దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నారు. మనకున్న ప్రతి డౌన్ఫాల్ని దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముగా దేవుడు నింపబోతున్నారు. నువ్వు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ప్రపంచంలో ఏ మనుషుడు కూడా నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆపలేరు. నువ్వు చూస్తుండగానే ఏ మనుషులైతే అయిపోయామనుకున్నారో అదే మనుషుల మధ్య దేవుడు మనల్ని ఘనంగా ఉంచబోతున్నారు. ఉన్నతమైన పరిస్థితిలో దేవుడు నడిపించబోతున్నారు. హల్లెలూయా. మా కుటుంబాన్ని కూడా మేము అనుభవిస్తున్న కష్టాలు దేవుడు చూస్తున్నాడు, అనుభవిస్తున్న వేదనలు దేవుడు చూస్తున్నాడు, అనుభవిస్తున్న నిందలు ఏమి చేయటువంటి మమ్మలను అపకారాన్ని మేము అనుభవిస్తూ నిందల పాలై చేయరానిటువంటి పనులకు మేము ఎన్నో అవమానాలు పడుతున్నాం. కానీ అదే మనుషుల మధ్య ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ విజయవాడ పట్టణంలోనే నా కుటుంబాన్ని దేవుడు లేవనెత్తబోతున్నారు, నా సంఘాన్ని దేవుడు లేవనెత్తబోతున్నారు, నా కుటుంబంలో నా బిడ్డలనేంటి సంఘంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా నా యేసయ్య నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే నా నిరీక్షణకు ఆధారం ఆయన ఒక్కడే. నా యొక్క జీవితంలో దేనికి సిగ్గుపడక ఆయన వైపు చూస్తూ మేము వెళుతున్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు మాకు అండగా నిలబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనందరము కూడా నిరీక్షణతో ఎదురు చూద్దాం. నిరీక్షణతో మనం ఉన్నప్పుడు మనం ఆనందంగా సంతోషంగా ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని దేవుడు మనల్ని సంతోషంగా ఉంచుతాడు. అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డకు ఇచ్చును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.